కొన్ని కొన్ని డైలాగులు సినిమాలో వినడానికి చాలా బాగుంటాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆ డైలాగులు సందర్భం వచ్చినప్పుడు వాడేయాలని మనం అనుకుంటూ ఉంటాం. అది నిజ జీవితంలో ఒకవేళ ఆ డైలాగులు వాడేసినా నిజంగా ప్రాక్టికల్గా అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనే తర్వాత ఒకసారి ఆలోచిస్తే మనకే నవ్వుస్తూ ఉంటుంది. అయితే అదే సినిమా హీరోలు అలాంటి డైలాగులనే 10 మందిలో ప్రజల ముందు రాజకీయాల్లో చెప్తూ ఉంటే అది ఇంకా హాస్యాస్పదం అవుతుంది. సినిమాలో చెప్తే హీరో అనుకుంటారు, అదే డైలాగ్ బయట చెప్తే ఒక కామెడియన్గా ఫీల్ అవుతారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు చెబుతున్న డైలాగులు, ఆయన వినిపిస్తున్న మాటలు ఇప్పుడు అలాంటి వార్తల్ని సోషల్ మీడియాలో ప్రచారం చేసేలా చేస్తున్నాయి. మరి ఆయన ఎందుకు ఆ తరహాలో మాట్లాడుతున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన చేసిన డైలాగులు, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం త్వరలోనే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తాను నిద్రపోను అని చెప్పి ప్రకటించడం. అయితే అసలు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూల్చడం జనసేన వల్ల సాధ్యమవుతుందా? ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఆ ప్రభుత్వాన్ని కూల్చేయడం ఎంతవరకు సాధ్యం అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక వైసీపీ శ్రేణులే కాదు, వైసీపీకి ఓటేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రశ్న, అంటే ఆయన ఫోటో పెట్టి చాలామంది ఒక ప్రశ్న వేస్తున్నారు, ఎలా సాధ్యం అవుతుంది ఇది? అంటే వాళ్ళకి తెలియక అడుగుతున్నారో లేదంటే ఈయన తెలియక మాట్లాడాడని అడుగుతున్నారో అనేది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అయితే ఇక్కడ ఏంటి అంటే, ప్రస్తుతం జగన్ ప్రభుత్వం ఏమి ఒక మైనార్టీలో లేదు, అలాగని ఏదో బొటాబోటీ మెజార్టీతో గెలవలేదు, అంటే మ్యాజిక్ ఫిగర్కి ఒక సీటు అటు ఇటు పెట్టుకుని గెలవలేదు, 151 స్థానాల్లో గెలిచింది. అలాగే ఇప్పుడు ఇద్దరు సపోర్టు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఇద్దరు సపోర్ట్ ఉన్నారు, అంటే అక్కడికే 153. అలాగే జనసేనలో అదే పార్టీలో గెలిచిన వ్యక్తి సపోర్ట్ కూడా ఆ పార్టీకే ఉంది. ఒకవేళ రేపు పొద్దున్న సస్పెన్షన్ వేటు వేసినా బయటకు వచ్చినా వెంటనే ఈ పార్టీలో చేరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, అంటే 154 ఆ నెంబర్తో. అంటే ఒక్క అంటే పార్టీ పెట్టి ఎన్నికలు వచ్చిన తర్వాత ఏడాది కూడా పూర్తి అవ్వకముందే కేవలం 7 నెలల్లోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేనకే ఇప్పుడు అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటే, అలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే 151 స్థానాల్లో గెలిచి స్థానాలు ఇంకా పెరుగుతున్నాయి తప్ప పార్టీకి తగ్గట్లేదు, ఇలాంటి టైంలో ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేస్తాం, అప్పటి వరకు నిద్రపోను, నేనేం చేయాలో ఆల్రెడీ చేస్తున్నాను, అంటే భారతీయ జనతా పార్టీతో కలిసినంత మాత్రం నా కుప్పకూల్చేసే అంత పవర్ ఏమన్నా వచ్చేసిందా ఈ పవర్ స్టార్కి అనేది ఇప్పుడు ప్రధానంగా చాలామంది ప్రశ్నిస్తున్న ప్రశ్న. అంటే రాజకీయంగా మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా ఒక రీజన్ ఉంటే, దానికి ఏమన్నా ఒక పాజిబిలిటీ ఉంటే ఓకే మాట్లాడిన అందమే, అందరూ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, ఓకే ఈ దారి ఉంది అని. అదేం లేకుండా భారతీయ జనతా పార్టీతో భారతీయ జనతా పార్టీకి ఏమన్నా 50 సీట్లు 60 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనుకోవడానికి లేదు. వాళ్ళకి ఎలాంటి స్థానాల్లో వాళ్ళు గెలుపొందలేదు ఆంధ్రప్రదేశ్లో, ఈయన ఒక్క సీటు సంపాదించుకున్న ఒక్క స్థానం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఉంటుందా లేదంటే జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చేసా అనేది గ్యారంటీ లేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఈయన మాట్లాడిన మాటలు, ప్రభుత్వాన్ని ఇమీడియట్గా త్వరలో కూల్చేయబోతున్నాం, కూల్చేసేదాకా నేను నిద్రపోను అంటే ఇంకా మేబీ ఆయన ఇంకా నిద్రపోవడం అనేది కష్టమేమో, ఒకవేళ ఎందుకంటే కూల్చడం సాధ్యం కాదు కాబట్టి అనేది ఇప్పుడు ఒక చాలామంది వైరల్ చేస్తున్నారు, అవే కామెంట్లు పెట్టుకుంటూ వస్తున్నారు సోషల్ మీడియాలో, ఇప్పుడు అవే ట్రోల్ అవుతున్నాయి ఎక్కడ చూసినా. అంటే ఎందుకు ఈ తరహా వ్యాఖ్యలు చేశారు, ఇది ఎంతవరకు సాధ్యమనేది ఒకసారి ఆలోచించుకుని తరహా కామెంట్లు చేస్తే బాగుంటుందేమో, ఏదో డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ తర్వాత మాత్రం అది వైరల్ అయిపోయి తర్వాత ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడే ఎందుకు అన్నామని నాలుగు ఖర్చుకున్న ఉపయోగం ఏమి ఉండదు అనేది సోషల్ మీడియా వేదికగా చాలామంది వైసీపీ శ్రేణులు వాళ్ళ గళం ఈ రకంగా వినిపిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఆయన ఏమన్నా సరిదిద్దుకుంటారా, ఏమన్నా మళ్ళీ దాని మీద ఏమైనా కామెంట్ చేస్తారా ఏంటనేది చూడాలి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.